ఆర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఎప్పుడైతే చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయి ఉన్నాను అంటే నేను బయటకు వెళ్తున్నాను అని మీకు అర్థమైపోయింది కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు బయటకు వెళ్తున్నాము అని అంటే వినాయక చవితి కోసమే అనమాట. సో వినాయక చవితికి కావాల్సిన షాపింగ్కి వెళ్తున్నాను. యాక్చువల్గా ఈసారి నేను వినాయకుడిని తయారు చేయలేదు, సో బయటే కొనుక్కొని రావాలి. అండ్ అలాగే మా వారు వాళ్ళ కంపెనీకి జనరల్ మేనేజర్ అయ్యారన్నమాట. సో హీ హ్యాస్ టు పర్ఫామ్ పూజ అండ్ ఆఫీస్ టు. సో అందుకని ఆఫీస్లో కూడా వినాయకుడిని తీసుకోవాలి, ఆఫీస్లో పెట్టడానికి కూడా తీసుకోవాలి. అందుకని ఓకే వెళ్దాము అని అనుకుంటున్నాము. జస్ట్ అసలు ఎప్పుడు ఏంటంటే నేనే చేసుకుంటాను వినాయకుడిని, ఆయన్నే పెట్టుకొని పూజ చేసుకొని నిమజ్జనం అయ్యి చేసుకుంటాం, బట్ ఈసారి చేయలేట్లేదు కాబట్టి. అసలు బయట ఇప్పుడు రేట్లు ఎలా ఉంటాయి అండ్ దట్ టు వెంటనే టుడే ఈ సండే. సో రేపు మండేనే ఫెస్టివల్, ఈరోజు ఇంకా రేట్లన్నీ ఆకాశాన్ని అంటుతుంటాయి అని అందరూ అంటుంటారు కదా. సో లెట్ వెళ్ళి చూద్దాము. మంచిగా అన్ని బుజ్జి బుజ్జి వినాయకుళ్ళు, పెద్ద పెద్ద ఈ రకరకాల మోడల్ మోడల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అందుకని అవి చూద్దాము. అండ్ అలాగే వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయో ఏంటో నాకు ఐడియా లేదు, సో అది కూడా చూద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫీస్లో కొనాలి అండ్ అలాగే ఇంట్లో కూడా ఒకటి తీసుకోవాలి. ఆబ్వియస్లీ ఇంట్లోకి అంటే మట్టిదే తీసుకుంటాం, ఆఫీస్లో కన్నా సరే మట్టిదే తీసుకుంటాం, కాకపోతే వెళ్ళి చూద్దాము అని అనుకుంటున్నాను అన్నమాట. సో లెట్స్ గో అంటే నేను అన్ని జస్ట్ చూసి వీడియో తీసుకుంటాను, నేను ఏది ముట్టుకోను, ఆయనే తీసుకొని కార్లో పెట్టుకుంటారన్నమాట. సో దట్స్ ద ప్లాన్, లెట్స్ గో టు షాపింగ్. లెట్స్ గో. అంటే మధ్య మధ్యలో క్లౌడీ కూడా అవుతుంది. వినాయక చవితి రోజు ఎలా లేదన్నా ఏ సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా కొన్ని చినుకులన్నా పడతాయి అని అంటారు. సో వినాయక చవితి రోజు కన్నా ముందే మనకు వర్షాలు పడిపోతున్నాయి లేండి, బట్ వినాయక చవితి రోజు ఖచ్చితంగా వర్షం పడుతుందట ఎవ్రీ ఇయర్. ఇప్పుడు అసలు ఏ పండగ అయినా సరే ఆ ఏరియాలో అంతా మనకి రోడ్ సైడ్ అదంతా వాటికి కావాల్సిన షాపింగ్ అవి ఇవి అన్నీ పెట్టేస్తారు కదండి. అలాగే మా ఏరియాలో కూడా మొత్తం రోడ్ సైడ్ అంతా ఈ షాపింగే ఉన్నాయన్నమాట. నాకు ఇలాగ ఫెస్టివల్కి సంబంధించిన షాపింగ్లు ఇవన్నీ రోడ్ సైడ్ చూడాలి అంటే అందరూ జనాలు కొనుక్కోవడము, మొత్తం లైట్స్ అవన్నీ పెట్టి అలా చూడడం అంటే ఇష్టము. బట్ ఈవినింగ్ అయితే బాగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అని చెప్పి కొంచెం ఆఫ్టర్నూనే బయలుదేరాము అన్నమాట. అండ్ ట్రాఫిక్ జామ్ ఆల్రెడీ ఉంటుంది అని మా వారు కూడా కారులో వద్దు, మన ఇద్దరమే కదా బైక్లో వెళ్ళిపోదాము అని అన్నారు. అండ్ మరి ఒకవేళ ఆఫీస్లోకి పెద్ద వినాయకుడిని తీసుకోవాలంటే ఎలా అండి అని అంటే, లేదు యాక్చువల్గా అంటే వాళ్ళ ఆఫీస్ హైటెక్ సిటీ అనమాట, ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడం ఈజ్ రియల్లీ డిఫికల్ట్. సో నేను అక్కడే ఏదైనా తీసుకుంటాను, జస్ట్ నువ్వు చూస్తావు ప్రైజెస్ ఐడియా ఉంటాయి అని చెప్పి తీసుకెళ్తున్నాను అని అన్నారు. సరే ఓకే అయితే ఇంట్లోకి మాత్రం కొనుక్కుందాము అని అనుకున్నాం అనమాట. ఇంకా అందుకని బైక్ తీసుకునే బయలుదేరాము. కొంచెం సన్ని సన్నిగానే ఉంది అంతా, బట్ మధ్య మధ్యలో అలా క్లౌడీగా అవుతూ మళ్ళీ మళ్ళీ ఎండ రావడం అలా ఉందన్నమాట. ఇంకా మనకి పత్రి దగ్గర నుంచి పువ్వులు, బొమ్మలు, వినాయకుళ్ళు ఇలాగ రకరకాలవన్నీ కూడా మొత్తం రోడ్ సైడ్ అంతా ఇలా పెట్టేసి ఉన్నాయండి. ఆల్రెడీ చాలామంది షాపింగ్ కూడా స్టార్ట్ చేశారు, ఇంకా అన్నీ పర్చేస్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా పళ్ళు కూడా చాలా రకాలు పెడుతుంటాం కదా, అవన్నీ కూడా ఉన్నాయి. విగ్రహాలు అనగానే మనకి ఉప్పల్ అండ్ నాగోల్ చాలా ఫేమస్ అండి. అక్కడంతా కూడా మనకి రోడ్ సైడే ఇలాగ రకరకాల విగ్రహాలు అవన్నీ పెట్టేసి అమ్ముతూ ఉంటారన్నమాట. యాక్చువల్గా పండగప్పుడనే కాదు 365 డేస్ కూడా అక్కడ మనకి విగ్రహాలు అన్నీ రెడీ చేసి అమ్ముతూ ఉంటారు. అంటే అక్కడే రెడీ చేస్తూ ఉంటారన్నమాట, ఇక్కడి నుంచే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసి అన్ని ఏరియాల్లో కూడా అమ్ముతూ ఉంటారు. సో అందుకని ఓకే అక్కడికే వెళ్దాము, సరదాగా అలా చూసినట్లుగా అన్న ఉంటుంది అన్నట్టుగా మేము ఉప్పల్ అండ్ నాగోల్ సైడ్ వెళ్ళాము. ఫైనల్గా అన్ని వరుసగా షాపులున్న సైడ్ అంటే ఫుట్పాత్ దగ్గర ఆగామన్నమాట. ఒక్కొక్క షాప్ ఒక్కొక్క షాప్ కాకుండా చాలామంది అయితే పర్చేస్ చేస్తూ ఉన్నారు అప్పటికే. ఇంకా వినాయక ప్రతిమలు అయితే ఇంకా వందల కొద్ది మోడల్స్ అండి, ఒకదాన్ని మించింది ఒకటి. సైజులు, డెకరేషన్లు రకరకాలువి అన్నీ అనమాట. ఇంక ఈ బుజ్జి వినాయకుడు అయితే భలే అనిపించడా అంటే బాల వినాయకుడు ఇలా పడుకొని ఉన్నట్లు అనమాట. ఇది 1200 అంట బుజ్జి వినాయకుడు అనమాట కదా. ఇదెంత? వై 300 400 500
సైజ్ బర్త్డే కేక్ సో బర్త్డే జాట ये भी मिट्टी का है कितने पड़ेगा ये कितने में होगा 2500 ఇంకా కొన్ని వినాయకులకైతే మొత్తం ఇలాగా స్టోన్ వర్క్ లాగా అంతా లేసు రకరకాల స్టోన్స్ కుందన్స్ ఇవన్నీ స్టిక్ చేసి ఉన్నాయండి. ఇవన్నీ అయితే ఇంకా వేలల్లో ఉన్నాయన్నమాట. అంటే కొంచెం పెద్ద విగ్రహాలు అలా అయితే 10,000 అలాగా చెప్తున్నారు. తమ్ముడు తమ్ముడు ఇది ఇచ్చేసాయి, క్రాక్ లేకుండా చూడు, ఎక్కడ ఏదైనా ఒకటే కాదు నాకు. పేపర్లో ఉన్నా ర్యాప్ చేసేయండి. ఈ పెద్దదైతే తమ్ముడు ఎంత మట్టిదేనా? ఇది కూడా దానికి పెయింట్ వేసారు అంతేనా? కెమికల్ పెయింట్ కూడా కాదు, మామూలు వాటర్ పెయింట్సా? అండ్ ఈ విగ్రహం అయితే భలే వెరైటీగా అనిపించిందండి. అంటే వినాయకుడే కృష్ణుడు గెటప్లో అన్నమాట. చూడగానే కృష్ణుడా వినాయకుడా అని డౌట్ వచ్చేలాగా అలా ఉంది. దీని ప్రైస్ అయితే 3,000 చెప్పారండి. ఫ్లూట్ రాదు అని అన్నారు, జస్ట్ ఆ పోజ్ అలా ఉంటుంది అంతేనని చెప్పి భలే క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు అని అనిపించింది. అక్కడ షాప్లో ఒక ఆవిడ ఎలకుందా అని అంటే వాళ్ళ ఆయన మన ఇంట్లో బోల్డ్ అని ఉన్నాయి పదా అని అంటున్నారన్నమాట. అంటే మన లేడీస్కి షాపింగ్ అంటే చాలా పేషెన్స్ ఉంటుంది, జనరల్గా హస్బెండ్స్కి అంత ఉండదు కదా. ఇంకా ఆయన అలా కామెడీ చేస్తున్నామట, భలే నవ్వుకున్నాము. అండ్ ఇక్కడ ఈ కృష్ణయ్యని చూసారా? కృష్ణయ్య కాదు, వినాయకుడే కృష్ణయ్య గెటప్లో అనమాట. గోవుతో సహా వచ్చారు. 3,000 ఏమో చెప్పారు, ఇది 3,500 అనుకుంటా. భలే వెరైటీగా అనిపించింది ఇది కూడా. అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లోనే కాకుండా ఇప్పుడు మట్టి విగ్రహాల్లో కూడా ఇవన్నీ వెరైటీస్ వచ్చినాయండి. జనాల్లో కూడా బాగా అవేర్నెస్ పెరిగింది అని అయితే అర్థమైంది. అందరూ కూడా మట్టి వినాయకుల్లోనే మోడల్స్ చూపించమని అడుగుతున్నారట. బాగుంది ఇది కృష్ణుడి గెటప్ అన్న. ఇదెంత? 4,500. బాగుంది కృష్ణుడి గెటప్ కదా. మీ పేరు? భానుప్రసాద్ గారు. ఎవరికి ఇచ్చినా నవ్వు తీయాలంటే అట్లా నవ్వు తీస్తున్నారు. చాలామంది ఇదంతా అదంతా నన్ను అడిగితే పేషెన్స్ కోల్పోయి ఆ తీసుకుంటే లేకపోతే లేదు అన్నట్లుగా మాట్లాడేస్తుంటారు కదా. బట్ ఈయన మాత్రం నవ్వుకుంటూ మాట్లాడుతున్నారన్నమాట. మా వారేమో ఆవిడ ఏవి కొనదండి, జస్ట్ వీడియో కోసం మీకు రేట్లు అడుగుతుంది ఇదంతా అదంతా అని అంటే పర్వాలేదు సార్, తీసుకునేవ్వండి కనుక్కునేవ్వండి అని అంటున్నారన్నమాట. ఆయన భలే పేషెన్స్తో ఉన్నారు నన్ను అనిపించింది. ఎందుకంటే చాలా రకాల మంది వస్తుంటారు, చాలా నెగోషియేట్ చేస్తుంటారు, కొంతమంది విసిగిస్తూ కూడా ఉంటారు. బట్ స్టిల్ పేషెన్స్తో ఉండి అందరికీ అలా నవ్వుతూ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ డీల్ అనమాట. సో చూడగానే భలే అనిపించింది, అందుకనే ఆయన కూడా వీడియో షూట్ చేశాను అనమాట. ఇంకా చాలామంది రకరకాల వినాయకులను అన్ని విగ్రహాలు కొనుక్కొని ట్రక్స్లో వాటిలో పెట్టుకొని మొత్తం డ్రమ్ములు డప్పులతోటి తీసుకువెళ్తూ ఉన్నారు. ఇంకా బాగా ఎండగా ఉండడంతో దారిలో ఆగి కొబ్బరి నీళ్ళు తాగి మళ్ళీ ఇంకా బయలుదేరామండి. అండ్ అపార్ట్మెంట్కి వచ్చేసరికి అక్కడ కూడా మా వినాయకుడు అయితే వచ్చేసారు. ఇదిగోండి ఇదే అనమాట ఈసారి మా అపార్ట్మెంట్లో పెట్టబోయే వినాయకుడు. అండ్ ఇదంతా కూడా మట్టి విగ్రహమేనండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు. మట్టి విగ్రహాల్లోనే ఇప్పుడు చాలా మోడల్స్ వస్తున్నాయి అన్నమాట. మొత్తం దానికే వాటర్ పెయింట్స్ తోటి కలర్ చేసి ఇట్లాగా పంచ కండువ ఇవన్నీ ఉన్నట్టుగా క్లాత్ అది పెట్టారు. చాలా బాగుంది విగ్రహం అయితే, అందరికీ కూడా బాగా నచ్చింది. యాక్చువల్గా కరోనా అప్పటి నుంచి మా అపార్ట్మెంట్లో సెలబ్రేట్ చేయలేదు. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ మళ్ళీ ఈ ఇయర్ సెలబ్రేట్ చేయబోతున్నాం అనమాట. మా అపార్ట్మెంట్లోని కిడ్స్ అందరూ కలిపి, అంటే కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదండి ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, అలాగా వాళ్ళందరూ ఆర్గనైజ్ చేశారు. అండ్ మేమందరం కూడా కాంట్రిబ్యూట్ చేసామన్నమాట, అందరం కలిపి సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో ఎలా జరుగుద్దా ఏంటానని నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఒక 2 డేస్ అయితే నేను అటెండ్ చేయడానికి కుదరదు, కానీ ఆ తర్వాత ఇంకా మళ్ళీ మనం కూడా తగ్గేదేలే అన్నట్టుగా సెలబ్రేట్ చేయాలి, ఐ మీన్ పార్టిసిపేట్ చేయాలి నేను అయితే అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇండియా శ్రీలంక మ్యాచ్ ఉంది కదండి, ఫైనల్స్ ఏషియా కప్. మనం ఇంత ఈజీగా విన్ అయిపోతామని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలకైతే టర్మ్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అంటే ఫైనల్ సెమిస్టర్ లాగా అనమాట. బట్ వాళ్ళు మ్యాచ్కి డైహార్డ్ ఫ్యాన్స్, సో మ్యాచ్కి ముందు చదువుకుంటాం, మ్యాచ్కి తర్వాత చదువుకుంటాం, మ్యాచ్ మాత్రం చూస్తాము అని చెప్పి అంతా మాట్లాడారు. బట్ మ్యాచ్ అయితే చాలా క్విక్గా ఫినిష్ అయిపోయింది. అండ్ ఈసారి నేనేం వినాయక చవితికి చేయలేను కాబట్టి పిల్లలు మేమే డెకరేట్ చేసుకుని మేమే పూజ చేసుకుంటాము అని అన్నారు. సరే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి నేను అన్నా అనమాట. సో వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చుకొని. మీరందరూ కూడా పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.